హలో అందరికి, వెల్కమ్ టు అంజు ఎస్ఎస్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే మా దీపావళి ఇలాగ స్టార్ట్ చేసామండి. డెకరేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. యాక్చువల్గా నరకాసుని వధించి నరులందరి జీవితాల్లో వెలుగును నింపిన మాత సత్యభామ శౌర్యానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దీపావళి. ఈ దీపావళి దివ్య దీపాల వరుస. అంటే మనందరం దీపాలన్నీ వరుసగా పెడతాం కదండి, అందుకని దీపావళి అనే పేరు వచ్చింది. దీపావళి అనేది సంస్కృతం నుండి వచ్చిందండి. దీని అర్థం లైట్ల వరుస. ఈ పండుగ సాధారణంగా చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక. రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉందండి. పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలాగా వరం పొందుతాడు. అలా వరగర్వంతో లోక కంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించసాగాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వారి మొర ఆరకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురిని సంహరింపచేశాడండి. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగ జరుపుకుంటారు. ఆశయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధి విధియ బగనీహస్త భోజనంతో ముగుస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ధనత్రయోదశి రోజు ఏ వస్తువులు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాల్లో పేర్కొన్నారండి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృత భాండం అవుతుందని చాలామంది నమ్ముతారు. దీపావళి అయిన మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణిచివేసి బలిచక్రవర్తి మళ్ళీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెప్తారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజు నవదివస్గా భావిస్తారు. గుజరాతీయులు ఇది ఉగాది. ఇక నందగోపాలుడు గోవర్ధనగిరి నెత్తిన రేపళ్ళ వాసులను కాపాడిన రోజు కూడా ఇదే అని చెప్తారు. అందరూ తిట్టేసుకుంటున్నారు కదా, ఇదేంటి పురాణాలన్నీ చెప్తూ కూర్చుంటుంది అనని. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అనుకోండి, మళ్ళీ ఏదో అలా చెప్పాలనిపించి స్టార్ట్ చేశాను. చూసారు కదా మా ఇంట్లో డెకరేషన్ అంతా ఎలా చేశాను. ఇక అయిపోయిందండి, మాది అయిపోయాక నేను ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట కుసుమ్. మా ఇంటి ఎదురుగానే ఉంటుంది అనుకోండి. వచ్చి తన దగ్గర చూసుకున్నాక ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి, తెలుసు కదండి మీకు పిల్లలు ఊరుకుంటారా, టబాకాయలు టబాకాయలు అని 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారు కాల్చడం. ఇంటినైతే ఇలాగ చేశానండి లైట్స్తో.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.